హలో అండి, వెల్కమ్ టు జోషి వ్లాగ్స్. మహాలయ పక్షాల గురించి క్లుప్తంగా. భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత 15 రోజులు పితృపక్షంగా పరిగణిస్తాము. ఈ 15 రోజులు పితృదేవతలు భూమి మీద ఉంటారట. అందుకే ఈ 15 రోజులు పితృకార్యాలను చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా బ్రాహ్మణులకు పితృదేవతలను స్మరించుకొని వారు పేరు మీద స్వయం పాకం ఇస్తూ ఉంటాం. మన పితృదేవతలను సంతృప్తి చేయగలిగితే మనకు జీవితంలో దేనికీ లోటు ఉండదట. మన కోరికలను పితృదేవతలకు విన్నవించుకుంటే పితృదేవతలు మన తరపున భగవంతుణ్ణి ప్రార్థిస్తారట. పితృపక్షంలో మనం పెట్టే పిండ ప్రదానం కోసం పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారట. వారు ఈ సమయంలో మన చుట్టూ తిరుగుతారట. అయితే ఈ మహాలయ పక్షాలలో బ్రాహ్మణులకు ఇచ్చే స్వయంపాకం ఈ విధంగా. ఈ సామాగ్రి వారికి ఒకరోజు భోజనానికి సరిపడా సామాగ్రి ఇవ్వాలి. ముందుగా ఒక విస్తరాకులో కేజింబావు బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, చింతపండు, కళ్ళు ఉప్పు, ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, నూనె, పాలు, పెరుగు, తోటకూర, కూరగాయలు, చామదుంపలు, ఇంకా మనకి అవకాశం ఉన్న కూరగాయలు, బెల్లం, నెయ్యి, దక్షిణతో కూడిన తాంబూలం, ఇలా బ్రాహ్మణులకు ఒకరోజు సరిపడా సామాగ్రి మన పెద్దల పేరు మీద సమర్పించాలి. ఇంకా పెద్దల పేరున బ్రాహ్మణులకు వస్త్రం కూడా సమర్పించవచ్చు. ఈ రోజున బీదవారికి కూడా అన్నదానం, వస్త్రదానం పెద్దల పేరు మీద చేస్తే చాలా మంచిది. సమయంలో పితృతర్పణాలను చేయటం, పితృదేవతలకు శార్ధకర్మలు చేయటం, పితృదేవతల పేరు మీద స్వయంపాక దానం చేయటం, వారిని మనసా వాచా కర్మణ ఈ సమయంలో స్మరించుకోవాలి. ఈ పితృపక్షంలో 15 రోజులు కూడా ఏ తిది రోజు ఏ బంధువులు శరీరాన్ని విడిచిపెట్టారో వారి పేరు చెప్పి ఆ రోజున కొడుకులు కానీ బంధువులు కానీ మనవలు కానీ ముని మనవలు కానీ ఏదైనా ఒక ఉపకారం చేసినా, ఒక దానం చేస్తే అది మన ఖాతాలో జమ అవుతుంది. ఒకవేళ తండ్రి కానీ, తాత కానీ, ముత్తాత కానీ, మరి ఏ కుటుంబ సభ్యులు కానీ, మిత్రులు కానీ, గురువులు కానీ వారు పోయిన తిది కనుక మనకు తెలియకపోతే అలాంటి పక్షంలో మహాలయ పక్షం అమావాస్య రోజున వారి పేరు మీద పితృకార్యం జరిపించవచ్చు. మహాలయ పక్షం అమావాస్య రోజున మధ్యాహ్నం 12 గంటలకు పితృదేవతలు వచ్చి మన గుమ్మం ముందు నిలబడతారట. మహాలయ పక్షంలో మన ఇంట్లో ఉన్న పెద్దలు ఎవరి పేరు మీద అయినా వారిని స్మరించుకొని స్వయంపాకం ఇచ్చినట్లయితే, ఉదకధార విడిచినట్లయితే, ద్రవ్యం ఇచ్చినట్లయితే అవి వారందరికీ స్వయంగా చేరుతాయి. పితృపక్షంలో చనిపోయిన పెద్దలు భూలోకానికి తిరిగి వస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ సమయంలో వారికి శార్ధకర్మలు నిర్వర్తిస్తే వారు చాలా సంతోషపడి తృప్తిగా వారి లోకానికి తిరిగి వెళ్తారట. అసలు ఎప్పటికీ పిండ ప్రదానాలు చేయకపోతే వారి ఆత్మ శాంతించదు, శోకిస్తుంది. ఈ బాధలు మనకు పితృదోషాలుగా తగులుతాయి. ఈ ప్రభావం మన పిల్లలపై తీవ్రంగా ఉంటుంది. కావున మహాలయ పక్షంలో తప్పకుండా పితృకార్యాలు జరిపించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.